అనగనగా ఒక ఊరిలో కెట్టు అనే అబ్బాయి ఉండేవాడు. అతను సన్నగా ఉన్నందున అందరూ లొటాయ్ అని పిలిచేవారు. వాడికి ఆ పిలుపు నచ్చేది కాదు. ఎవరన్నా అలా పిలిస్తే చాలా కోపం వచ్చేది. ఒకరోజు స్కూల్కి వెళ్తుంటే లుట్టాయ్ అని పిలుపు వినబడుతుంది. వెనక్కి తిరిగి చూస్తాడు. ఎవరూ లేకపోయేసరికి తిరిగి వెళ్తుంటాడు. మళ్ళీ లుట్టాయ్ అని పిలుపు వినబడుతుంది. స్కూల్కు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుండగా వెనక్కి తిరిగి చూస్తాడు. ఎవరూ ఉండరు. అదేంటి, ఎవరూ లేరు కానీ లొట్టాయ్ అని వినబడుతుంది అని అటు ఇటు చూస్తాడు. పక్కనే ఉన్న పాలకూర మొక్కలు ఈరా లొట్టాయ్, అటు ఇటు చూస్తున్నావు, రివ్వు రివ్వు లొట్టాయ్, రివ్వు రివ్వు లొట్టాయ్ అని అంటాయి. అప్పుడు కిట్టుకి కోపం వచ్చి పాలకూర మొక్కల్ని తీసుకెళ్ళి వాళ్ళమ్మకు ఇచ్చి కూర వండమని చెప్పాడు. ఆ పాలకూర ఈరా లొట్టాయ్, నిన్ను లొట్టాయ్ అన్నందుకు కూర వండమంటావా, ఇప్పుడు చూడు నేను ఏమంటానో అని పాలకూర ఉడుకుతూ కుత కుత లొట్టాయ్, కుత కుత లొట్టాయ్ అంటుంది. కిట్టుకి కోపం వచ్చి కూరను తీసుకెళ్ళి పెరట్లో పారబోస్తాడు. అప్పుడు ఆ కూరని ఆవు తింటుంది. కిట్టుకి బాగా ఆకలిగా ఉండటంతో వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి, అమ్మా ఆకలిగా ఉంది, నాకు పాలు కావాలమ్మా అని అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ, ఇంట్లో పాలు లేవు, ఆగు, ఆవు దగ్గరికి వెళ్ళి తెస్తాను అంటుంది. ఆవు పాలు పితుకుతుండగా పాలు కూడా చూయి చూయి లొట్టాయ్, చూయి చూయి లొట్టాయ్ అని అంటాయి. కిట్టుకి కోపం వచ్చి ఇంట్లోకి వెళ్తాడు. వాళ్ళమ్మ గ్లాసులో పాలు తీసుకొచ్చి ఇస్తుంది. కిట్టు పాలను చూసి, నన్ను లొట్టాయ్ అంటావా, చూడు ఇప్పుడేం చేస్తానో అని పాలు పిల్లికి పోస్తాడు. ఆ పాలు తాగిన పిల్లి కూడా మ్యావ్ మ్యావ్ లొట్టాయ్, మ్యావ్ మ్యావ్ లొట్టాయ్ అంటుంది. కిట్టుకి కోపం వచ్చి పిల్లిని తరిమేస్తాడు. కిట్టు ఏంటో అందరూ నన్ను లొట్టాయ్ అంటున్నారు అని బాధతో ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ పక్కనే ఉన్న నీటిలో రాళ్ళు వేయడంతో అప్పుడు నీళ్లు కూడా బుడుంగు బుడుంగు లొట్టాయ్, బుడుంగు బుడుంగు లొట్టాయ్ అంటాయి. కిట్టుకి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్తాడు. దారిలో ఒక కుక్క కిట్టును చూసి బౌ బౌ లొట్టాయ్, బౌ బౌ లొట్టాయ్ అంటుంది. కిట్టుకి చాలా కోపం వస్తుంది. అప్పుడే అటు నుండి ఒక తాతగారు వస్తారు. ఆ తాతగారి చేతిలో ఉన్న కర్రను కుక్క చూసి భయపడి పారిపోతుంది. ఆ తాతగారి చూసిన కిట్టుకి తాతగారిని ఎవరో హేళన చేయడం గుర్తుకు వచ్చి, చెవిటి తాత, చెవిటి తాత, నీ పేరేంటి అని అడుగుతాడు. వెంటనే తాతగారు కిట్టు దగ్గరికి వచ్చి, నా పేరు రాఘవయ్యా అని చెప్పాడు. భయంగా పారిపోబోయాడు. అప్పుడు రాఘవయ్య కిట్టుని ఆగమని అంటాడు. చూడు బాబు, నిన్ను హేళన చేస్తున్నారనే కదా కోప్పని బాధపడుతున్నావు, మరి నువ్వు కూడా వాళ్ళలాగే ప్రవర్తిస్తే ఎలా నాయనా? నాకు చెవుడు లేదు, ఒకవేళ ఉన్నా కూడా ఎవరేమన్నా నేను పట్టించుకోను, కానీ అందరూ నాలాగా ఉండరు కదా, నీలా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు, కాబట్టి హేళనగా మాట్లాడడం మంచిది కాదు నాయనా,
ఇదంతా మిగిలిన వాళ్ళెవ్వరికీ చెప్పకుండా నీతో మాత్రమే ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు మంచి పిల్లాడివి. మంచి విషయాలు చెప్తే అర్థం చేసుకునే మనసు నీకు ఉందని నా నమ్మకం అని రాఘవయ్య వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన మాటల గురించి కిట్టు ఆలోచించి, అవును కదా, అలా హేళన చెయ్యడం తప్పు, ఇప్పటినుంచి అలా ఎవ్వరిని హేళన చెయ్యను అని మరుసటి రోజు స్కూల్కి వెళ్తుంటాడు. అప్పుడే అటునుంచి తాతగారు రావడం చూసి వెంటనే తాతగారి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు తాతయ్య, నిన్న నిన్ను అలా హేళనగా మాట్లాడడం తప్పు, నన్ను క్షమించావు కదూ, ఇంకా నేనిప్పటినుంచి ఎవరిని అలా హేళనగా మాట్లాడను, అంతేకాకుండా నన్ను ఎవరేమన్నా పట్టించుకోను. నువ్వు చెప్పిన మాటలు నాకు బాగా నచ్చాయి తాతయ్య అని వెళ్ళిపోతాడు. అప్పటినుంచి కిట్టు ధైర్యంగా బయటకు వెళ్ళి ఆడుకోవడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా ఎవరు ఏమన్నా పట్టించుకోలేదు. రామాపురం అనే గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో రంగయ్య, అనసూయ అనే భార్యాభర్తలు ఉండేవారు. అనసూయకి ఒక కుమారుడు, ఒక సోదరుడు ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు కట్టెలు కొట్టి అమ్ముకొని బ్రతికేవారు. అనసూయ రాఖీ పౌర్ణమి కావడంతో తన సోదరుడికి రాఖీ కట్టాలని అనుకుంటుంది. రాఖీ మిఠాయిల కోసం సంతకి వెళుతుంది. రంగయ్య తన కుమారుడు బావమరిదితో కలిసి కట్టెల కోసం అడవికి వెళ్తాడు. అక్కడ దారిలో ఒక భవనం కనిపిస్తుంది. రోజు ఈ దారిలోనే కదా మనం వెళ్తున్నాము, ఎన్నడూ లేనిదే ఈ రోజు భవనం కనపడుతుందేంటి అని రంగయ్య అంటాడు. నానోయ్, చాలా అందంగా ఉంది, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా అని రంగయ్య కొడుకు అంటాడు. సరే అని ముగ్గురు కలిసి భవనంలోకి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే చీకటిగా ఉంటుంది. ఇదేంటి చీకటిగా ఉంది అని అనుకునే లోపే వెంటనే వెలుతురు వస్తుంది. అబ్బా ఎంత అందంగా ఉంది, ఇంత అందమైన భవనం ఎప్పుడూ చూడలేదు అని రంగయ్య అంటాడు. ఇంతలోనే తలుపులు మూసుకుంటాయి. అదేంటి తలుపులు మూసుకున్నాయి, నాకేదో భయంగా ఉంది నాన్నా అని రంగయ్య కొడుకు అంటాడు. ఇంట్లో ఎవరు లేనట్టుగా ఉన్నారు బావా, వెళ్ళిపోదాం అని అనసూయ సోదరుడు అంటాడు. ఇంతలోనే కొన్ని వింత శబ్దాలు వినబడతాయి. అటు ఇటు చూస్తుండగానే దయ్యం వస్తుంది. మిమ్మల్ని నేనే బంధించాను అని నవ్వుతుంది. దయ్యం మాటలకు ముగ్గురు వ్యక్తులు నవ్వి, ఇంత చిన్నగా ఉన్నావు, నువ్వు మమ్మల్ని బంధించావా, చూసావా బావగారు దీని విడ్డూరా, ఇది మనల్ని బంధించిందంట అని అనసూయ సోదరుడు అంటాడు. వాళ్ళ మాటలకి దయ్యం పెద్దగా అవుతుంది. అది చూసి ముగ్గురు వ్యక్తులు భయపడతారు. సంత నుండి అనసూయ ఇంటి దగ్గరికి వచ్చి వీరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమిటో, వీరు పొద్దుననగా వెళ్ళారు, ఇంకా ఇంటికి రాలేదు, ఏమి జరిగిందో ఏమో, నేను వెళ్ళి వెతుకుతాను అని అనసూయ బయలుదేరింది. అలా వెళ్తూ ఉండగా దారిలో అనసూయకు కూడా భవనం కనిపిస్తుంది. ఈ భవనంలోకి వెళ్ళి ఉంటారు అని లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళగానే తలుపులు మూసుకుంటాయి. అనసూయ భయపడుతుంది. అనసూయ ముగ్గురు వ్యక్తులు బందీగా ఉండడం చూసి కంగారు పడి, అయ్యో ఇదేమిటి, మిమ్మల్ని ఎవరు బంధించారు, మీరు ఇక్కడెందుకున్నారు అని దగ్గరికి వెళ్తూ ఉండగా దయ్యం వస్తుంది. దయ్యం నవ్వి వీళ్ళని నేనే బంధించాను అంటుంది. అప్పుడు అనసూయ నా భర్తను వదిలేయి అని అడుగుతుంది.
దయ్యం నవ్వి ఈ ముగ్గురిలో ఎవరు కావాలో కోరుకో అంటుంది. దయ్యం మాటలకి అనసూయ, ఈ ముగ్గురిలో ఒకరు నా భర్త, ఒకరు నా కొడుకు, ఒకరు నా సోదరుడు అంటుంది. దయ్యం ఈ ముగ్గురిలో ఎవరినో ఒకరిని మాత్రమే వదులుతానా, ఎవరు కావాలో కోరుకో చూద్దా అంటుంది. అప్పుడు అనసూయ దెయ్యానికి ఏదైనా తెలివైన సమాధానం చెప్పాలి అని ఆలోచించి ఇలా అంటుంది. భర్త లేకపోయినా ఎవరినో ఒకరిని భర్తగా పొందవచ్చు, అలాగే బిడ్డను కూడా పొందవచ్చు. నాకు తల్లిదండ్రులు లేనందున సోదరుడిని పొందలేను, అందుకే నాకు నా సోదరుడు కావాలి అంటుంది. అనసూయ మాటలకి దెయ్యం సంతోషంతో చప్పట్లు కొడుతుంది. నువ్వు ఎంత తెలివైన దానివి అనసూయ, నీకు ఎంత ఓర్పు నేర్పు ఉన్నాయి. నీ మాటలు విన్నాక నాకు ఒక సోదరుడు ఉండి ఉంటే బాగుండు అనిపించింది. నీ నేర్పుకి ఈ ముగ్గురిని వదిలేస్తున్నాను, మీరు వెళ్ళిపోండి అని అంటుంది. అనసూయ ముగ్గురిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. అనసూయ తన సోదరుడికి రాఖీ కట్టి మిఠాయిలు తినిపిస్తుంది. నేర్పు ఉన్నవారు ఎంత అపాయం నుండైనా బయటపడవచ్చు.